అందరికీ నమస్కారం. నేను మీ సవజన్య. నేను సాయిబాబా జీవిత చరిత్ర సాయి లీలామృతాన్ని నేను ఈవేళ స్టార్ట్ చేశాను చదవడం. నిత్యపారాయణ గ్రంథం. ఇది రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసినటువంటిది. నేను ఈవేళ నుంచి మొదలుపెట్టాను, తప్పకుండా వినండి. నేను ఏదైనా తప్పు ఒప్పులు చదివితే నన్ను క్షమించండి. అందులో చదివేటప్పుడు కొంచెం తడబడతాను, తడబడితే కనుక నన్ను క్షమించండి. తప్పకుండా వినండి, తప్పకుండా విని మీరందరికీ కూడా సాయిబాబా యొక్క అనుగ్రహం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. అందరికీ నమస్కారం. అధ్యాయం 1 ప్రారంభిస్తున్నాను. సాయిబాబా జీవిత చరిత్ర గురించి బాబాకి దండం పెట్టుకుని ప్రారంభిద్దాం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అధ్యాయం 1. మీరెవరు అని అడిగితే, వటవృక్షము మూలము, మూలానికి మూలము, మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కల్కోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయం శ్రీ మెహర్బాబా కూడా, శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసము వలన శిరిడీ వంటి మారుమూల కుగ్రామము కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే గాని మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించిన మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషికావ్యము. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆకాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమిటి, ఊరేమిటి, తల్లిదండ్రులు ఎవరు, కులగోత్రాలేమిటి ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులు అని వారు ఆ దేహానికి పెట్టే పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో, వజ్రాల దీపంలా వెలుగుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులందరూ తెచ్చిన లెక్కలేనన్ని మూలాలతో, కొత్త వస్త్రాలతో, ప్రతి క్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలుగుపోతూ ఉంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కటి పోలిక ఉన్నది. కానీ సుమారు 130 సంవత్సరముల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామంలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపల మించి ఉండేవి కావు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మపదులు, చెట్టడవి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఈ ఊరిలో గుర్రము బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు సోజ్జన్లా చూసేవారు. నిజానికి ఆ సమీపంలోని రహత గ్రామానికి మాలపల్లె షిరిడి. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు, ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతీ ఆలయంలోనో లేక తాకియాలోనో బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో లాగానే సరైన వీధి కానీ, వీధి దీపాలు కానీ ఉండేవి కాదు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి, మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో జొరబడి ఆ విగ్రహాలను విరగొట్టాడు కూడా.
వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యంలో ఒక విఠలుడు ఆలయము, గ్రామ ప్రవేశంలో గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చుని కనిపించారు. నాడు ఆయనను చూచిన వృద్ధురాలు ఇలా చెప్పింది, ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకుని కూర్చుని కనిపించాడు. అతడి రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లేవాడు కాదు, ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయం ఎరుగడు. చూడడానికి చిన్నవాడే అయినా అతని చర్యలు అతని మహాజ్ఞానని జ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయస్సులో చలికి వేడికి చలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయేవారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికీ అంతుపట్టనిది. ఆ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని ఇతనిని కన్న పుణ్యాత్ములు ఎవరు, ఇతడు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగారు. ఆ గడం వారి చేత ఆ గడ్డపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట త్రవ్వించారు. అక్కడ ఒక బండ దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దానికి అడుగున భూగర్భము దానిలోనికి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణం ఆ బాలుడు ఇక్కడ 12 తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుని విసిగించసాగారు. అతడు గురుస్థానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మత్తులు చేస్తూ ఉంటే దాని కింద ఆ భూగృహం సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తర్వాత అక్కడ ఒకరోజు పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు. అక్కడ భూమిలో మెట్లు చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దున్ని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని కిందనే ఒక గుహం ఉన్నదని, తాము అందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటికి వచ్చేవారం కాదని, తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సగుణమేరు నాయకుతో, ఏమిటి 1-2 ఉపవాసం కూడా తట్టుకోలేవా, నేను 12 కేవలం వేపాకు తిని జీవించాను అని మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తున్నాయి. 14 February 1912 సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలు కోర్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలుగు ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమ ప్రాణాలు పోలేదని చెప్పారు. బాలునికి 16 లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయస్సు ఎంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తన దొంగలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటి కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు. బాబాయ్ అందరికో పూజలు అవడం వల్ల భక్తులు పెట్టుకున్న అర్జీలను అనుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపారు. దానిలో ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది అడిగిన ప్రశ్నలు. న్యాయవాది, మీ పేరేమిటి? బాబా. వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు? అది సాయిబాబానే. మీ గురువు పేరు? వెంకూస. మతం? కబీర్. కులం? దైవం. శ్రీ మీ వయస్సు? 100 సరిగ్గా చెప్పండి అని ప్రశ్నించగా, నేనన్నడూ అబద్ధం చెప్పను అని సాయిబాబా బదులిచ్చారు. అంటే సాయి నామ రూప కుల మత వయో భేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతున్నది. ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అకల్కకోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్వాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, శిరిడిలో నా అవతారమూర్తి నీవు అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు. అంటే అకల్కకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలికులు అవడం ఒక అంతుపట్టని దైవలీల. అంటే ఆ స్వామి ఆ వయస్సు పుట్టు పూర్వత్రాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయస్సు 100 ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతియే
అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే, అంటే స్వయంగా సనాతనుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనానికి వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల ఒక సాధువు దర్శనిచ్చాడు. తర్వాత దర్శనమిచ్చారు. తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా. అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయాన్ అనే తమ ఆశీస్సుల వల్లే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరుని అన్నారు, రామాయణ భాగవతాల్లోనూ కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఆయన జన్మించిన మాట నిజమే. అయితే నాటికే ఆయన పూర్ణుడే జ్ఞాని అని ఆయనకి ఆయనే ఒకసారి ఇలా సూచించారు, నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జన్మ ఉన్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే ఈమె ఇలా పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింతబాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత షిరిడి చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో, ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఈ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలి అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ బావు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రభాన్ సేట్కు చెప్పారు. ఆ కాలంలో ధౌలు సేట్ ఆయనను చూచాడట కూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత కూడా అహ్మద్ నగరంలోని రహటేకర్ వాడలో ఉండేది. తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడి చేరామని శ్రీ సాయి కుశాల్ బావుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీభాయి కణిత్కర్ అనే భక్తురాలితో శ్రీ సఖారాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురు బంధువు అని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి చెట్టు మామిడి నాటామని కూడా బాబా చెప్పారు. జగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి జగ్ అంగోన్ వాడలోని ఆ మామిడి చెట్టు కాయకోసి షిరిడీకి తీసుకొచ్చాడు. కానీ అది పచ్చిదని దారిలో రెండు మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. ఆ బాబా ఆ పండ్లను సేకరించక ఆ మొదటి కాయనే గోరు తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ తిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అది ఎంతో మధురంగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండోసారి షిరిడి చేరే నాటికి వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి. సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గి మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట, మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవుగావు పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని. ఒకరోజు దివ్య వర్చస్సు గల ఫకీర్ ఒకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మార్ట్వాన్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వేయలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు పొమ్మన్నారు. నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలనిపించింది. పరుగు పరుగును పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఓ ఏకాంత స్థలంలో కూర్చుని చేనులోని జొన్న పంకులు తీసుకుని తింటున్నారు. నన్ను చూసి కోపంతో, నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని గర్జించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాడు. ఓహో, నేనేం కోరితే అది ఇస్తావేం అని ఎత్తిపడుపుగా మాట్లాడారు. నా దగ్గర లేని డబ్బు తప్ప మీరేం కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీవు నీ ప్రాణాలు ఇవ్వు అన్నారు స్వప్పంతంగా. అది నేను ఇవ్వగలిగింది కాదు, మీరే తీసుకోండి, నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నారు. ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప మరేమీ కావాలి అనిపించలేదు నాకు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక
గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీర్ వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడా, నీకు ఇచ్చింది చాలక ఇంకా పీడించుకు తిరాలని వచ్చావే అని గద్దించి ఆ పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని విడిచి బతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడ ఒక సమాధి పక్కన గుంట తవ్వి అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు మూడు దోసెళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. నా స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి షిరిడీలోని మసీదుకు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అచ్చట ఫకీర్ స్నానం చేస్తున్నారు. నేను తెర పైకెత్తి చూచాను. నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన తిడుతూ, ఇప్పటికే నా రక్తమాంసాలు పీక్కుతున్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావేంట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసటిని తగిలి నెత్తురు గారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నేను పూర్ణంగా అంగీకరించాను అన్నారు. భగవంతుని అనుగ్రహము నీకు ఎప్పుడూ ఉంటుంది, నిన్నందరూ దైవంగా కొలుస్తారు, ఇక నా వెంట తిరగవద్దు అన్నారు. కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గే మహారాజ్గా లోక పూజలై అందుకున్నారు. ఎన్నో పాఠశాలలు స్థాపించారు. వీరు సంకీర్తన చేస్తూ ఉంటే వేలాది భక్తులు చేరేవారు. ఆయన 1927 ప్రాంతంలో తమ భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు. మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు. భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు. చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలియక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలో బదోచ్ చేరి అక్కడే మహాసమాధి చెందారు. అంటే సాయి మరలా షిరిడీ చేరే నాటికి సమర్థులైన సద్గురు అన్నమాట. తర్వాత సాయి ఆ ప్రాంతంలోని యవాల, పుంతంబ వంటి గ్రామాలలో పర్యటించారు. ఆయన పుంతంబాలో శ్రీ గంగాఘీర్ బాబా అనే సాధువును కలిశారు. మీరు మహనీయులు, నా వద్దకు రావడమేమిటి? నేను కేవలం మేకలు కాచేవాణ్ణి, మీరు సింహాలను ఏనుగులను శాసించగలరు అన్నారు గంగాభీర్. సాయి నవ్వి వెళ్ళిపోయారని కుతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పారు. శ్రీ సాయి చరిత్రలో మొదటి ఘట్టం వేప చెట్టు కింద ప్రారంభమై అక్కడే ముగిసింది. తర్వాత ఆయన పర్యటన గురించి నేపథ్యంగా మాత్రమే తెలిసింది. ఈ దివ్య నాటకంలో ఇది నాంది ప్రస్తావన. అసలు నాటకం మరలా వేరొక చోట ప్రారంభమవుతుంది. ఔరంగాబాద్ జిల్లాలో ఫటాయిస్ ప్రాంతమంతా జ్ఞానేశ్వర మహారాజ్, జనార్దన స్వామి, ఏకనాథుడు, సమర్థ రామదాస స్వామి వంటి మహనీయుల సంచారం వలన ఎంతో పవిత్రమైంది. గోదావరి ఉపనది అయిన ఏలగంగ, అచ్చటి ధూప్ఖేడ అనే గ్రామానికి ప్రదక్షిణం చేసి ముందుకు సాగుతుంది. దానికి అవతల ఒడ్డున ఒక మైదానము, మహావృక్షాలతో నిండిన ఒక తోపు ఉండేవి. ఆ గ్రామానికి చెందిన శ్రీమంతుడైన ముస్లిం చాంద్ పాటిల్ ఔరంగాబాద్ వెడుతూ ఉండగా ఒకసారి అతని గుర్రం తప్పించుకుని పోయింది. 2 నెలలు ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి అతడు దానిని జీను మాత్రము భుజాన వేసుకుని ఇంటికి వస్తూ బిందోస్ అనే జంట గ్రామాల వద్ద ఏలగంగ ఒడ్డును చేరాడు. అక్కడ ఒక మామిడి చెట్టు కింద వెర్రివాడి వలె ఉన్న ఒక ఫకీరు కనిపించాడు. అతని చంకలో సట్కా వంటివి, బారు జుబ్బ, తలపై టోపీ ఉన్నాయి. అతడు చిలిం సిద్ధం చేసుకుంటూ చాంద్ పాటిల్ని చూచి తన చెంతకు పిలిచి నవ్వుతూ, నీ జీను నీవు మోస్తున్నావేమిటి అన్నాడు. పాటిల్ తన గుర్రం సంగతి చెప్పారు ఫకీర్కి. అది ఏటి ఒడ్డున ఉన్నది చూడమన్నాడు. అతడు పోయి చూస్తే ఆ గుర్రం అక్కడే మేస్తున్నది. అంతటిలో ఫకీరు సామాన్యుడు కాడనుకుని గుర్రాన్ని తీసుకుని ఆయన వద్దకు వచ్చాడు. అంతలో ఫకీరు పొగాకు నిలిమి చిలింగొట్టం సిద్ధం చేశారు. అప్పుడు తన వద్దనున్న చిక్కతో నేలపై గట్టిగా కొట్టారు. అక్కడ నుండి బుడగలు బుడగలుగా నీరు వచ్చింది. ఫకీరు ఒక ఒడ్డు తడిపి పిండి ఆ మట్టి గొట్టం చివరకు చుట్టారు. తిరిగి సటకాతో అతడు నేలపై కొట్టడగానే ఒక నిప్పు కణిక వచ్చింది. దానితో చిలిం వెలిగించి పాటిల్కు కూడా అందించాడు. పాటిల్ ఆయన శక్తి సామర్థ్యాలకు నివ్వెరబోయి ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. రేపు వస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి మరో రోజు ఆ ఫకీరు అతని ఇంటికి వెళ్ళి అక్కడ భిక్ష చేశాడు. ఆయన కొంతకాలం ఏలగంగ పక్కనున్న తోపులతో మకాము వేశారు. ఇందుకు గుర్తుగా ఇప్పటికిప్పుడు ఒక సాయి మందిరం ఉన్నది. ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ
అప్పుడప్పుడు పాటలను పలకరిస్తూ ఉండేవారు. తరచుగా అతనికి స్వప్నాలలో దర్శనమిచ్చి ముఖ్యమైన ఆదేశాలను ఇస్తుండేవారని ఆ వంశస్థులు చెబుతున్నారు. కొంతకాలానికి ఆయన పాటిల్ ప్రార్థన మన్నించి అతని మేనల్లుని వివాహానికి పెళ్లివారితో కలిసి ఎద్దుబండిలో షిరిడి చేరారు. బండ్లన్నీ షిరిడి పొలమేరలోనే ఖండోబా ఆలయం వద్ద మర్రి చెట్టు కింద పొలాలలో ఆగాయి. అందరితో పాటు ఫకీరు కూడా బండి దిగుతూ ఉంటే చూచి ఖండోబా ఆలయం పూజారి మహాత్సపతి ఆదరంగా మా సాయి అన్నారు అని ఆహ్వానించాడు. అలనాడు ఎవరికీ చెప్పకుండా షిరిడి నుంచి వెళ్ళిపోయిన వింత యువకుడే ఈ ఫకీర్ అని గుర్తించి అతను ఆనందించాడు. నాటి నుండి ఆ ఫకీరుకి ఆ పేరే స్థిరపడింది. సాయి కూడా షిరిడిలో స్థిరపడ్డారు. ఆయన ఆ కళ్యాణానికి షిరిడి వచ్చినది లోక కళ్యాణానికే. సాయిబాబాకు మొదట పరిచయమైన మహల్సాపతి ఆయన మహాత్ముడని గుర్తించి తన మిత్రుడైన అప్పాజోగులే కాశీనాథులకు చెప్పాడు. నిత్యము ఆ ముగ్గురు ఆయనను దర్శించుకునేవారు. పేదవాడైన మహల్సాపతి బాబాకు పరిచర్యలు చేస్తే అతని మిత్రులు బాబాకు నిత్యావసర వస్తువులు సమకూర్చేవారు. ఒకనాడు అప్పా కోతే పాటిల్ అనువాడు తన భార్యతో కూడా ఆయన వద్దకు వచ్చాడు. వారిని చూస్తూనే సాయి లేచి నిలబడి వారిని ఆదరించారు. అతని భార్య బయాజీ మాకు తమ సోదరి అని చెప్పారు. ఆమెకు కూడా మొదటి దర్శనంలోనే బాబాపై భక్తి శ్రద్ధలు కలిగాయి. ఆయనకు భిక్ష పెట్టడంలో భోంచేయకుండా ఎన్నడూ చేసేది కాదు. ఆ రోజులలో సాయిని చూచిన తాచా బాబా కోతే ఇలా చెప్పారు. శ్రీ సాయి షిరిడి గడ్డ మీద అడుగు పెట్టే నాటికి నాకు 6 లేక 7 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు ఒక నిర్ణీతమైన నివాసం ఉండేది కాదు. తర్వాత ఆయన వేప చెట్టు కింద కొంతకాలం నివసించారు. అప్పటికి ఆయన వయస్సు సుమారు 18 లేక 19 సంవత్సరాలు ఉండేది. ఆయనకు సన్నని మీసం ఉండేది. ఆయన మొదట షిరిడి వచ్చినప్పుడు ఆకుపచ్చని తలకట్టు ధరించేవారు. ఆ రోజుల్లో ఆయనను చూసిన రామ్గిర్ బువ ఆయన్నిలా వర్ణించారు. ఆయనకు జుట్టు నడుం వరకు పెరిగి ఉండేది. ఆయన చేతిలో చటక చిలింగొట్టము అగ్గిపెట్టే ఉండేవి. నిత్యం గ్రామంలో భిక్ష చేసేవారు. ఆ రోజులలో ఆయన రోగులకు ఉచితంగా వైద్యము, అవసరమైన స్వయంగా రోగికి పరిచర్యలు కూడా చేసేవారు. ఉదాహరణకు ఒక రోగికి సాయి మందిచ్చి అతని కణతల మీద వీపు మీద సూదులతో కాల్చారు. అంతటితో అతనికి ఆ వ్యాధి తగ్గిపోయింది. అలానే గణపత్ హరిక అనేవాడికి కుష్టి జ్వరము వచ్చాయి. అతని చికిత్సకని బాబాను వారింటికి తీసుకొచ్చారు. తర్వాత అమీన్ బాయి బాబా అతనిని పరిశీలించి అతనితో ఒక పామును పట్టుకురమ్మన్నారు. కుష్టిరోగిని పాము కరవదని చెప్పారు. అతడు పట్టుకున్న పాము విషముతోనే మందు చేసి అతనికి ఇచ్చారు. అతనికి దాంపత్యం నిషేధించారు. అతనికి వ్యాధి తగ్గని ఆరంభించేసరికి అతడు ఆ నియమం ఉల్లంఘించడంతో రోగం తిరగబెట్టింది. బాబా అతనికి ఇంకా మందు ఇవ్వలేదు. కొద్ది రోజులలోనే అతడు మరణించాడు. అప్పటి నుండి ఆయన రోగులకు మందు ఇవ్వడం మానేసి ఊది మాత్రమే ఇవ్వసాగారు. సాయి చరిత్రలో ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాచా కోతే పాటిల్ ఇంకా ఇలా చెప్పారు. శ్రీ సాయి షిరిడి గడ్డ మీద అడుగు పెట్టేసరికి ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు. కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు 10 మాసాలు ఉన్నారు. తర్వాత వేప చెట్టు కింద, ఆ తర్వాత మరలా మసీదుకి వచ్చారు. సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు. నేను మారుతి ఆలయంలోనూ స్కూలులో చదువుకుంటూ ఉండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు. నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగిట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారు. ఆయన సన్నని మీసం ఉండేది. ఆయనకి ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం పక్కనే మౌనంగా కూర్చుని ఉండేవారు. రఘు పాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచి ఆయనపై రాళ్ళు రుబ్బేవాడు. ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు. మేము పెద్దగా నవ్వి ఆయన సత్కా తీసుకోగానే పరిగెత్తేవాళ్ళం. మసీదులో 2-3 సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు సిర్రా అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపుల్లో సుమారు 2 సంవత్సరాల 6 మాసాలు ఉన్నారు. అక్కడ భక్తులతో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు. నేను రఘు పాటిల్ మరిద్దరు ముగ్గురితో కలిసి ఆయనను దర్శించేవాళ్ళం. వాహన రావుడెంగలే కూడా వారి దర్శనానికి వస్తూ ఉండేవారు. 2వసారి సాయి షిరిడి వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అతిథికి చేరాడు. శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవించేవాడు. ఒకనాడు ఆ మహనీయుడు స్వప్నదర్శనం ఇచ్చి షిరిడి వెళ్ళమని ఆదేశించగా అతడికి చేరారు
సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నారు. నోరెత్తవద్దు అని బాబా మందలించడం వల్ల అతను ఆయనను గురించి పెదవి విప్పి ఎవరితోనూ చెప్పలేదు. సాయి తరచుగా రాత్రి సమయాల్లో పగ్గిర్ల చావిడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్ళకు గజ్జలు కట్టుకుని తన్మయత్వంతో నాట్యం చేసేవారు. ఆయన ఒకప్పుడు అరబ్బీ పార్సీ భాషలలో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీరు తుకారాం వ్రాసిన పాటలు పాడేవారు. ఈ విషయాన్ని తాచా పాటలు ఇలా చెప్పారు. ఒక్కొక్కప్పుడు బాబా పారవశ్యంతో ఉండేవారు. అప్పుడు చేతులలో తంబురా ధరించి ఒళ్ళు మరచి నృత్యం చేసేవారు. ఎంతో క్రమబద్ధమైన కదలికలు, కరనేత్ర హస్తకళ, తర్వాత భంగిమలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. పిల్లల గురవి వాయిస్తున్న భంగిమలో గెలిచినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూసినట్లే ఉండేది. ప్రేక్షకులకు కూడా పారవశ్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూసినట్లు అనిపించేది. ఇలా 1890 వరకు చేశారు. తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది, కానీ వాటిని భక్తి ప్రవర్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు. బాబా ప్రతి గ్రామంలో పత్రిగామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగింపబడ్డారని, కొంతకాలానికి సేరు గ్రామంలో వెంకూస అనే హిందూ గురువుకు అప్పగింపబడ్డారని, వారి సేవలో సర్వశక్తులు పొంది షిరిడీ చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించలేదు. ఆ బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని, తమ గురువు పేరు వెంకూస అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథ అల్లానని, అంతకు మించి వేరే ఆధారాలు లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగును తన అనుభవాలతో చెప్పాడు. కానీ బాబా ఒకప్పుడు తమ గురువు రోషన్ షా అని, ఆయనను షిరిడిలో సేవించానని, వారి సమాధి అచ్చటి వేప చెట్టు కింద ఉన్నదని, తాము అనాదిగా షిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో గాని ఆయన అకల్కగుట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి గాని సరిపోదు. తాము అహ్మద్ నగర్ రహటాల నుండి వచ్చామని, నేను ఇక్కడకు ఔరంగాబాద్ నుండి వచ్చాను, మా మామ నన్ను ఇక్కడకు తీసుకువచ్చాడు, నా తల్లిదండ్రులకు విడిచి గంగా తీరానికి వచ్చేనాటికి 8 సంవత్సరాలు నాకు, అచ్చటి నుండి షిరిడీ వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటిలో ఈ కథ సరిపోదు. ఆయన 12 సంవత్సరాలు షిరిడీలో వేప చెట్టు కింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పొసగదు. 16 సంవత్సరాలు యువకుడిగా ప్రకటనమైన ఆయన అందులో ప్రవేశించేనాటికి 4 సంవత్సరాలు మించి వయస్సు ఉండడానికి అవకాశం లేదు. సేలులో గోపాలరావు దేశ్ముఖ్ ఉరఫ్ వెంకూస వృత్తాంతమే నిజమైన షిరిడీలో ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు 60 లేక 70 సంవత్సరాలు వయసు ఉండాలి. తాము శుద్ధుడైన బ్రాహ్మణులను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావము. అంతకంటే తరచూ ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు. దానికి అర్థం అదే. జయదేవ జయదేవ దత్తావదూత మోమిని వంశీ జన్ముని అని ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు, ముస్లిములకు ముస్లిము అంటే హిందూ ముస్లిం అనే భేదభావాలకు అతీతుడు. సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు. నా గురువును ఇక్కడే చావడిలో చూచాను. ప్రశాంతముగా గంభీరంగా ఆయన ముఖంలోని నిత్య సంతుష్టి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయింది. క్షణమాత్రము ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి. వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పికలు కూడా తెలిసేవి కాదు. ఆయనను 12 సంవత్సరములకు పైగా నిండు హృదయంతో సేవించాను. జ్ఞానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటు నుండి ఏ అవసరము కోసము లేచేవారు కాదు. నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి. ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశం పొంది జపించాలని తలచాను, కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు. ఆయన నన్ను 2 పైసలు దక్షిణ కోరారు. తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని, 1 పైసా నిష్ఠా, 2 పైసా సబూరి అని ఆయన వివరించారు. వెంటనే అవి సమర్పించాను. నా సేవకు సంతోషించి, నీవెక్కడున్నా సరే ఇక్కడ కానీ సప్త సముద్రాల అవతల కానీ నీ వెంట ఉండి కాపాడతాను అని ఆశీర్వదించారు. ఈనాటి నా ప్రతిభకు అంతటికీ కర్తలు వారే. ఇదంతా వారి ఆశీస్సులు ఫలితమే. బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు.
ఆయన చెప్పిన దానిని బట్టి రోషంచా పరమ పరిచించాక వారిని బాబాయే వేప చెట్టు కింద సమాధి చేసినట్లు తోస్తున్నది. సాయి శరణానంద రాశారు. సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాటేతో కూడా చెప్పారట, కానీ అది తనకు గుర్తులేదని, ఆ పేరు షా అనే లేక సా అనో అంతమవుతుందని అతను వ్రాశాడు. మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతమే మరొకలా చెప్పారు. ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము. మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. రెండోవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యము, దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు. మూడోవాడు ఈ ప్రపంచ అనిత్యము, ఈ ప్రపంచం అనిత్యము, నిరాకారమైనది, సత్యము, దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గము అన్నాడు. నేను కేవలం గ్రంథ పాండిత్యము వ్యర్థమని, స్వధర్మము ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమని విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను. ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము. దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికో పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు. మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని, మార్గదర్శనం తీసుకోమని తీసుకోవడం మంచిదని చెప్పాడు. మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు, కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చుని రొట్టె నీరు తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడు అతను. మేము ఆయనను సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము. చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికే మళ్ళీ చేరాము. మాకు మళ్ళీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటము వలన దారి తప్పారు. అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే. భగవంతుని కృప లేక ఎవరు దారిలో మా వంటి వారిని కలవరు. అన్నం తిని పొమ్మని ఆహ్వానాన్ని శుభశకునంగా అంగీకరించాలి, కానీ నిరాకరించకూడదు. ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు, ఓర్మి శాంతి కలిగి ఉండాలి అన్నాడు. అతడు నిరక్షరాస్యుడైన హీనజాతి వాడుగా కనిపించాడు. నిరక్షరాస్యమైన అతనిని ప్రేమకు నా హృదయం స్పందించింది. నాకు ఆకలి దప్పికలు తీవ్రంగా బాధిస్తున్నాయి. అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే కాకుండా శుభ్రం జ్ఞానానికి సరి అయిన నాణ్యాలు అనుకున్నాను, వాటిని సవినీయంగా స్వీకరించాను. అప్పుడు గురువు మా ఎదటి నిలిచి ఏమిటి మీ చర్చ అన్నారు. నేను వివరించాను, నిన్ను గమ్యం చేరుస్తాను, నన్ను అనుసరిస్తావా? అయితే నన్ను పూర్తిగా విశ్వసించిన వాడు మాత్రమే కృతార్థులవుతాడు అని అన్నారు. నేను తల వంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను. నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని, గురుత్వాన్ని ధిక్కరించి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పుకలతో తిరుగుతూ ఉన్నారు. తర్వాత నా గురువు నన్ను ఒక చెట్టు కొమ్మ నుండి బావిలోకి తల కిందులుగా వేలాడదీశారు. నా తల నీటికి 3 అడుగులు ఎత్తున ఉన్నది. నేను ఆ నీరు అందుకోలేకపోయాను. నన్ను అలా వదిలి ఆయన ఎటో వెళ్ళిపోయారు. 5 గంటల తర్వాత తిరిగి వచ్చి ఎలా ఉన్నావు అని అడిగారు. నేను పరమానందంతో తేలిపోతున్నాను అన్నాను. ఆయన సంతోషంతో నన్ను కౌగులించుకుని నా దేహం నిమిరి నన్ను శిష్యుడిగా అంగీకరించారు. నాకెల్లప్పుడూ ఆయననే చూస్తూ ఉండాలనిపించేది. నా తల్లిదండ్రులను, కోరికలను మరచి ఇక ఇంటికి వెళ్ళాలన్న తలంపే ఉండేది కాదు. నా జీవిత శక్తినంతటినీ నా దృష్టిలోనూ, నా దృష్టిని ఆయన ముఖం మీద లగ్నం చేశాను. ఆయనే నా ధ్యానమూర్తి అని చెప్పారు. పై వృత్తాంతాలు మనకు నిస్సందేహంగా తెలిపేదేది, సాయి జన్మత పూర్ణులైన లోకానికి ఆదర్శంగా ఒక సద్గురువుని సేవించారు. ఆయన నిద్రించేటప్పుడు ఒక ఇటుకను తమ తల కింద, కూర్చున్నప్పుడు చేతి కింద ఉంచుకునేవారు. ఇది నా గురుప్రసాదము, నా జీవిత సహచరి, దీని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని ఆయన చెప్పేవారు. అయితే ఆ గురువు ఆయనకు షిరిడిలోనో లేక అడవిలోనో కనిపించి ఉండవచ్చు. తరువాత సాయి శరణానంద వ్రాసిన జరిగి ఉండవచ్చు. సాయి వలె ఆ గురువు కూడా కులమత భేదాలకు అతీతుడని తెలపడానికి ఆయన పేరు వెంకూసా అని, కొందరితో రోషన్సా అని, కొందరితో వారి భావాలను బట్టి చెప్పి ఉండవచ్చు. కానీ కొందరు చరిత్రకారులు సాయిని ఆ గురువు తలకిందులుగా వేలాడదీసిన వృత్తాంతం కేవలం సంకేతమేమోనని, వాస్తవమై ఉండజాలదని రాశారు. కారణం, తలకిందులుగా వేలాడదీస్తే ఎవరికైనా ఆనందం కలగదన్నారు. కానీ సాయికి సమకాలికులైన ముస్లిం మహనీయుడు తాజుద్దీన్ బాబా అట్టి అనుభవం ఒక భక్తునితో ప్రసాదించారు. వెనుక బాబా ఫరీద్ గంగ్ షర్కర్ ఇటీవల
శ్రీ అవధూత వెంకయ్య స్వామి వంటి మహనీయులందరూ ఇటువంటి సాధన చేశారని చరిత్రలు చెబుతున్నాయి. శ్రీ సాయిబాబా షిరిడిలో ప్రకటమయ్యాక కొంతకాలం దేశ సంచారం చేసిన మరలా షిరిడిలోనే తమ ముఖ్య స్థానంగా ఎన్నుకున్నారు. ఆ విషయమైన ఆయన అప్పుడప్పుడు భక్తులతో చెప్పిన విషయాలు వేరువేరుగా ఉన్నాయి. వాటి వలన ప్రతి సేలు వెంకూస కథ మాత్రం నిరాధారమని తెలుస్తోంది. షిరిడి మరి మూడు ఇతర గ్రామాలు తమ యజమాని ప్రసాదించారని ఆయన చెబుతుండేవారు. అనాదిగా ఆ గ్రామం తమ ఆప్తుల నివాసమని, తమ అత్తగారి ఇళ్ళని, అక్కడ పూర్వం తమ వారంతా నివసించేవారని ఆయన వేరువేరు సందర్భాలలో చెప్పారు. ఒకప్పుడు తామొక్కరే అక్కడకు వచ్చామనేవారు. తమ భక్తులకు తరింపజేయడానికి మరికొందరితో కలిసి వచ్చామని, కొన్ని సందర్భాలలోనూ తమ గురువుని సేవించడానికి వచ్చామని మరో సందర్భంలోనూ చెబుతూ ఉండేవారు. ఆయన తరచుగా చెప్పిన వృత్తాంతం ఇలా ఉన్నది. 2 శతాబ్దాల తర్వాత తాము మరలా అచ్చడికి వచ్చామని, అంతకు పూర్వం కూడా ఎన్నోసార్లు అక్కడ నివసించామని ఆయన అంటూ ఉండేవారు. వారి స్వస్థానం వేరెక్కడో ఉన్నదని, అక్కడి వారి వంశస్థులు ఆస్తిపాస్తులు ఉన్నాయని చెబుతూ ఉండేవారు. అక్కడ వివిధ కళలు వృత్తాంతంలోనూ గాక సిరి సంపదలతో పాటు భక్తి దయలతో కూడా సాటిలేని వారందరూ ఉండేవారని చెప్పేవారు. స్థానిక ప్రజలకిపై వారికి గల మక్కువ గురించి చెప్పేటప్పుడు నీమ్గావ్, రూయి, రహట, పింపర్గావ్, కోపర్గావ్, కొంతంబా, జహ్నా వంటి గ్రామాల గురించి ఆయన తరచూ ప్రస్తావించేవారు. దీనిని బట్టి మనకు తెలియని మహనీయులు ఎందరో అక్కడ నివసించారని, అందువలన ఆ ప్రాంతం ఎంతో పవిత్రమైందని తెలుస్తుంది. ఒకప్పుడు ఆయన తమ పూర్వీకులు షిరిడిలో నివసించారని, అందుకే తాము కూడా మరలా అక్కడ నివసిస్తున్నామని చెప్పేవారు. అక్కడ సిరి సంపదలతో ఉజ్వలంగా విరసిల్లిన ఒక నగరం ఉండేదని, దాని చుట్టూ మనోహరమైన తోపులు, పండ్ల చెట్లు ఉండేవని, అచ్చటి విశాలమైన వీధులు, ఇరువైపులా సాటిలేని సంపన్నులు, మహాభక్తులు, ఆయన మార్వాడీ వ్యాపారులు నివసిస్తుండేవారని కూడా ఆయన చెప్పేవారు. అలా షిరిడి వారి పెద్దల నివాసమైనందువల్ల సాయి కూడా మరలా షిరిడిలోనే నివసించారన్నమాట. ఇన్ని సందర్భాల్లోనూ ఆయన ప్రతి గ్రామంలో పత్రిగామంలో పుట్టి సేలులో పెరిగి అక్కడి నుండి షిరిడి చేరానని కించిత్తైనా ఆచూకీ లేదు. తాము సేలు నుండి వచ్చామని చెప్పిన మాట రెండోసారి షిరిడి వచ్చే ముందు దూప్కే పుంతంబా వెళ్ళినట్లే సేలు కూడా వెళ్ళి వచ్చారని మాత్రమే ఆయన భావమై ఉండాలి. అలనాడు సాయిని సన్నిహితంగా సేవించిన వారితో ఆయన చెప్పిన వివరాలన్నీ హరి వినాయక్ సాటే సేకరించి గ్రంథస్థం చేశాడు. ఒకనాడు సాయి నివాసము వలన గొప్ప పుణ్యక్షేత్రంగా, సిరి సంపదలు గల నగరంగాను ఉన్న షిరిడి కాలగతిలో కుగ్రామమైపోయిందని, అది ఈనాడు మరలా వారక్కడికి అవతరించడం వలన అంతటి పుణ్యక్షేత్రం అయిందని, ముందు మహానగరంగా రూపొందగలదని మనం తలచవచ్చు. వెనుక శ్రీలధి అను పేరు గల ఈ గ్రామము మరో పుండరీపురం అవుతుందని సాయినాథుడే అచ్చటి రమావరునితో దాసగుణ శిరుడి మాటే పండరీపుర సాయిబాబా రమావర అని కీర్తించారు. ధ్యానం. అధ్యాయం సంపూర్ణం. 2వ అధ్యాయం మళ్ళీ మనం చదువుకుందాం. మనకు ఒకసారి ప్రే చేసుకుని మనం మళ్ళీ కలుగుతాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం.